అడ్యోస్, వెల్కమ్ టు వైఫీ టీవీ. తెలంగాణ సారథి ఉద్యమ వారధి. ప్రభుత్వ అధినేత కేసీఆర్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ జ్వరాలు ముసురుకున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందని మావిగా మారిపోయింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నేలరాలుతున్న రోగులకు ఎలాంటి వైద్యం అందించాలి? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాష్ట్రాన్ని ముసురుకున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. దీంతో ఇదే విషయంపై రాష్ట్రం అట్టుడుకుపోతోంది. అయితే ఇంతలోనే కేసీఆర్ నివాసం ప్రగతి భవన్లో ఆయన పెంపుడు కుక్క హస్కీ హఠాత్తుగా మృతి చెందింది. అయితే కుక్క చనిపోతే దీనికి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ దీనిపై నిర్లక్ష్యం పేరుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే ఇప్పుడు వివాదమైంది. రాష్ట్రంలో ప్రజలు జ్వరాలు వచ్చి పెట్టెల్లా రాలిపోతుంటే కేసీఆర్ మాత్రం ఇలా వ్యవహరించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి వరకు బాగానే ఉన్న హస్కీ ఆ రాత్రి నుంచి అనారోగ్యం పాలైంది. 11వ తేదీ ఉదయం పాలు తాగలేదు. మధ్యాహ్నం వరకు చూసిన నిర్వాహకురాలు లక్ష్మి ఆపై వెటనరీ డాక్టర్కు సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన రంగంలోకి దిగి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసినా పరిస్థితి విషమించి కుక్క మృతి చెందింది. అయితే దీనిని చూసి చూడనట్టు వదిలేవాల్సిన కేసీఆర్ కుటుంబం, నిర్వాహకురాలు లక్ష్మి సహా వెటనరీ డాక్టర్పై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకపక్క పేదలు తమకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకొని సీఎం, ఆయన మంత్రులు ఇప్పుడు కుక్క చనిపోతే పోలీస్ కేసు పెట్టి అరెస్టులను సిద్ధమవుతారా అంటూ నిప్పులు జరుగుతున్నారు. అంతేకాదు బంగారు తెలంగాణలో మనిషి ప్రాణాలకు కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా లేదా అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. అలాగే తన ట్వీట్కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు. మరి దీనికి కూడా ఎలా సమర్థించుకుంటారో కేసీఆర్ కుటుంబం చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.